సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి పదవికి అవన్నీ తెచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు చుక్కాలరాము. ఈ రోజు సిరిసిల్లపట్నంలోని గాంధీ చౌక్ వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ శ్రేణులు నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి వేడుక జరిపారు. दिवंगत नेता वैएस राजशेखर रेड्डी गारी 74वें बर्थडे संदर्भंगा राजन्न सिरिसिल्ल जिल्ला आध्वर्यंलो मरे ई रोजु घनंगा वारी बर्थडे वेडुकलु वैएसआर तेलंगाण पार्टी आध्वर्यंलो चेयडमैंदि. ई रोजु चूसुकुंटे राजशेखर रेड्डी गारु मन अंदर मदिलो पति पेदवानि गुंडल्लो पति पेदवानि गुंडल्लो गानी पति ओक्क डाक्टर गानी पोलीस गानी पति ओक्क వ్యవస్థల గాని ఇలా రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలతోని ఇలా ఎంతో మంది ఫీజు రీయింబర్స్మెంట్ తోని చదువుకొని పెద్ద పెద్ద జాబులు చేస్తూ ఇలా వారి చనిపోయిన వ్యక్తి మరి బతుకున్నాడనంటే ఒక రాజశేఖర్ రెడ్డి గారికే దక్కుతదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈనాటి వరకు కూడా అయ్యో రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నారనే ఉన్నారనే ఒక పది ఒక పేదవాడు కూడా వారు ఇలా ఆలోచింపే విషయం. మన సిరిసిల్ల విషయానికి వస్తే వారి కుటుంబానికి ఎనలేనంత ప్రేమ ఉంది రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంకు. ఆనాడు 30 కిలోల అత్యోదయ కార్డు పెట్టిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారు రాజీవ్నగర్లో పెట్టడం జరిగింది. అదే రకంగా కరోనా పేషెంట్లకు కరోనా టైంలో ఎందుకంటే సిరిసిల్ల ప్రజలు నావాళ్ళు అని చెప్పి ఉద్దేశంతో షర్మిల రెడ్డి గారు కూడా కరోనా పేషెంట్లను కూడా ఆదుకోవడం జరిగింది. ఆ రోజు నేతన్నల కొరకు నిరాహార దీక్షతోని విజయమ్మ గారు కూడా ఇక్కడ నిరాహార దీక్ష పేరుతోని ఆమె నేతన్నల చావులు ఉండద్దు అని చెప్పి ఆ కుటుంబం ఎంతో ఇక్కడ పోరాటం చేసిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇలా రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడున్నా వారి సంక్షేమ పథకాలు మళ్ళా ప్రజలలో రావాలని చెప్పి వారి తనయ వైఎస్ షర్మిల రెడ్డి గారు మరి రాజన్న రాజ్యం షర్మిలకతోనే సాధ్యమని చెప్పి ఆనాడు 3800 కిలోమీటర్లు తిరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. అదే ఉద్దేశంతో మరి ఈనాడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడున్న వారికి ఘననివ్వాలి. మా తరఫున మా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల ప్రజల తరఫున మేము ఘననివ్వాలి తెలియజేస్తున్నాం.